రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను సమన్వయకర్తలను వైసీపీ అధిష్టానం నిర్వహించి తాజాగా పన్నెండవ జాబితా కూడా విడుదల చేసిన వేళ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్పై సందిగ్ధం నెలకొంది పన్నెండు జాబితాలు విడుదలైనప్పటికీ ఇప్పటికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త లేదా అభ్యర్థి పేరు ఇప్పటికీ అధిష్టానం ఖరారు చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నేడో రేపు ఎన్నికల షెడ్యూల్ రానున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ టికెట్పై ఒక స్పష్టమైన ఆలోచన చేసినట్లు కనిపించడం లేదు గడిచిన కొంతకాలంగా ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అసమ్మతి నేతలుగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పదమూడవ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా ఐదవ వార్డు కౌన్సిలర్ బహిష్కృత వైసీపీ నేత వంగనూరు మురళీధర్ పొట్టు లక్ష్మీరెడ్డి పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మునీర్ బాజీ జడ్పీటీసీ వెళ్లాల భాస్కర్ తదితరులు ఎమ్మెల్యే రాజమల్లుకు టికెట్ ఇవ్వద్దు అంటూ బహిరంగంగా ప్రచారానికి దిగిన మాట వాస్తవమైనప్పటికీ ప్రస్తుతానికి కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకోక మరికొందరు స్తబ్దుగా ఉన్నారు ఇదిలా ఉండగా ఇక్కడి అసమ్మతి నేతలను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోలేకపోయారని అధిష్టానంపై ఆరోపణలు ఉన్నాయి గడిచిన కొంతకాలంగా ఎమ్మెల్యే రాచమల్లుపై ఉన్న అవినీతి ఆరోపణలు అక్రమాలు టిడిపి నాయకులు ప్రశ్నిస్తూ ఉండగా ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ బి మైనార్టీలు తిరిగి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఓటు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కొందరు మరోపక్క బీసీలు కూడా వైసీపీ టికెట్ తమకే కావాలని ముఖంగా అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా వైనాడ్ బీసీ అనే నినాదాలతో పోస్టర్లు పెలిశాయి బీసీ ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈసారి బీసీలకు ఛాన్స్ ఇస్తారు అంటూ ఒక వాదన జరుగుతూ ఉండగా అలాంటిదేమీ లేదు ముచ్చటగా మూడవసారి రాచమల్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అంటూ ఆయన అనుచరులు రాచమల్లుకు టికెట్ ఇస్తే ఆయనకు ప్రచారం చేసేదే లేదు అని అసమ్మతి నేతలు బల్ల గుద్ది చెబుతూ ఉండగా ఈ తలనొప్పి అధిష్టానం దృష్టికి వెళ్లింది ఈ అసమ్మతి నేతల బుజ్జగింపు అటు పెడితే పన్నెండవ జాబితా విడుదలైనప్పటికీ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇప్పటికీ టికెట్ విషయంపై గందరగోళం నెలకొనే ఉంది ఈ గందరగోళానికి గురు లేదా శుక్రవారాలలో స్థిరపడనుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు గడిచిన ఇరవై ఏడు రోజులుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు తనకి టికెట్ వస్తుంది అని వార్డుల్లోని ప్రజలను కలిపి ఫ్యాన్ గుర్తుకు వేయమని కోరుతున్నారు